హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పల్లవి ట్రెండింగ్ బ్లాగ్స్ నేను మీ పల్లవి ఈరోజు వీడియోలో వచ్చేసి నేను మనకి వరలక్ష్మి వ్రతం రాబోతుంది కదండీ సో ఇంకా టూ డేస్ మాత్రమే ఉంది వరలక్ష్మి వ్రతం సో వరలక్ష్మి వ్రతం ఆనవాయితీగా లేని వాళ్ళు చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు బట్ చేసుకుంటే ఏమవుతుందో అనే కన్ఫ్యూజన్లో ఉంటారు కాబట్టి అలాంటి వారి కోసం నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి సో వరలక్ష్మి వ్రతం ఎవరైనా చేసుకోవచ్చండి ఆనవాయితీగా ఉన్నవాళ్ళు మాత్రమే కాదు అండ్ మీకు చేసుకోవాలి అని అనిపిస్తే మాత్రం అమ్మవారిని ఎవరైనా సరే పూజించుకోవచ్చు లేదు మేము వరలక్ష్మి వ్రతం చేసుకోలేము ఎప్పుడు ఆనవాయితీగా లేదు చేసుకోలేదు కాబట్టి ఇప్పుడు చేస్తే ఏమవుతుందో అని అనుకునేవారు ఇలా చేయండి వరలక్ష్మి వ్రతం రోజునే మనం మార్నింగ్ లేచి కల్లాపి చల్లుకొని ముగ్గులు వేసుకొని కడపకు పూజలు చేసుకుంటాం కదా తర్వాత వచ్చేసి మనం రెగ్యులర్గా ఇంట్లో పూజ చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఆ పూజను కంప్లీట్ చేసేసుకోవాలి అండ్ తులసమ్మ దగ్గర కూడా పూజ చేసేసుకోవాలి సో ఈ విధంగా మనం ఇంట్లో పూజా మందిరంలో నిత్య దీపారాధన చేస్తూ ఉంటాం కాబట్టి సో అదే విధంగా ఆ రోజు కూడా వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి దీపారాధన చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం అమ్మవారిని రెడీ చేసుకుని పూజ చేసుకోవచ్చు లేదు అనుకుంటే కలషం ఆనవాయితీగా ఉన్నవాళ్ళు కలషం కూడా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అండ్ తర్వాత మనం ఏదైనా స్పెషల్ ప్రసాదంగా ఏదైనా నైవేద్యంగా పెట్టడానికి అమ్మవారికి పొంగల్ లాంటిది అలా ప్రిపేర్ చేసి పెట్టవచ్చు నెక్స్ట్ ఏంటంటే మీ శక్తి కొలది అమ్మవారిని పూజించుకోవాలి అండ్ అమ్మవారి రథం అలా చేసుకోవాలి లేనిపోని ఆడంబరాలకైతే వెళ్ళకూడదండి అస్సలు అప్పు చేసి మరీ అస్సలు అమ్మవారికి వ్రతం చేయకూడదు మీకు ఉన్న దాంట్లో మాత్రమే అమ్మవారిని పూజించుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ముత్తైదువకైతే వాయినం ఉంటాం కదా సో ఇక్కడ వచ్చేసి మనం ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకోలేము కాబట్టి మనమైతే గుడి దగ్గరికి వెళ్ళి ఒక ఐదు మంది ముత్తైదువులకైతే అయితే తాంబూలం ఇవ్వచ్చు అండి సో తాంబూలంకి కావాల్సిన వస్తువులన్నింటినీ మనం ఇంటి దగ్గర నుంచే తీసుకువెళ్ళి గుడి దగ్గర ఒక ఐదు మందికి అయితే మనం తాంబూలం ఇవ్వచ్చు పసుపు కుంకుమ గాజులు అరటి పళ్ళు తమలపాకులు వక్కలు అలాగే శనగలు ఇలాంటివి తీసుకెళ్లి గుడి దగ్గర ఐదు మంది ముత్తైదులకు చక్కగా పసుపు రాసేసి గంధం పెట్టి కుంకుమ పెట్టేసి వాళ్ళకి తాంబూలం అయితే ఇవ్వచ్చు తర్వాత వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి అండ్ మీరు ఒకవేళ బ్లౌజ్ పీసులు అలా పెట్టాలి అనుకుంటే బ్లౌజ్ పీసులు కూడా పెట్టవచ్చు లేదంటే ఒకరికైనా సరే బ్లౌజ్ పీస్ పెట్టవచ్చు సో నేనైతే ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు ఇదే విధంగా ఇంట్లో నిత్య దీపారాధన చేసేసుకొని తర్వాత గుడికి వెళ్ళి గుడి దగ్గర ఐదు మంది ముత్తైదులకైతే నా శక్తి కులది తాంబూలాన్ని అయితే ఇచ్చేసానండి సో అదే మీకు ఇప్పుడు చెప్తున్నాను సో మీరు కూడా అమ్మవారికి వ్రతం చేసుకోలేకపోయాం మాకు ఆనవాయితీగా లేదు కదా అని బాధపడకుండా ఇలా కూడా చేయవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ టైం నుంచి అయితే నేను మా ఇంట్లో చక్కగా అమ్మవారిని రెడీ చేసుకుని పూజ చేసుకున్నాను అండ్ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సో నేనైతే ఈ విధంగా చేశానండి సో మీరు కూడా మీకు దగ్గరలో ఉన్న గుడి దగ్గరికి వెళ్ళి తాంబూలాన్ని ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు సో